అవినీతి రహిత సమాజం కోసం నేటి బాలబాలికలు అకుంఠ దీక్షతో ముందడుగు వేయాలని హెచ్పిసిఎల్ చీఫ్ మేనేజర్ విజిలెన్స్ శ్రీనివాస్ అన్నారు. హెచ్పిసిఎల్ విజిలెన్స్ అవేర్నెస్ వీక్ 2021 కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు స్వామి వివేకానంద కాలేజీలో అవినీతి రహిత సమాజంపై వ్యాస రచన పోటీలు నిర్వహించారు. ఈ పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు హెచ్పిసిఎల్ చీఫ్ మేనేజర్ విజిలెన్స్ కె శ్రీనివాస్ మరియు స్వామి వివేకానంద కాలేజ్ ప్రిన్సిపల్ రేణు చేతుల మీదుగా బహుమతులు అందించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ రేణు మాట్లాడుతూ నేటి విద్యార్థులు భావితరాలకు ఆదర్శం కావాలని అవినీతి రహిత సమాజం కోసం కృషి చేయాలని ఆమె కోరారు. హెచ్పిసిఎల్ సమస్త విద్యార్థుల కోసం ఇటువంటి ప్రోగ్రామ్స్ చేయడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో మల్కాపురం మిలీనియం క్లాసిక్ మేనేజర్ సత్యవాసు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. వివేకానంద కాలేజీలో అంటే మీ హెచ్పిసిఎల్లో ఈ విజిలెన్స్ అవేర్నెస్ వీక్ సెలబ్రేషన్స్ భాగంగా స్కూల్ చిల్డ్రన్ అది కూడా ఉమెన్ ఎంప్లాయీస్ ఉమెన్ చిల్డ్రన్ని గ్యాదర్ చేద్దామని వాళ్ళు అవేర్నెస్ పెంచాలని. ఎందుకంటే ఉమెన్ ఎప్పుడైతే ఎడ్యుకేట్ అవుతారో అవేర్నెస్ పెరుగుతుందో తర్వాత పిల్లల నుంచి సో మొత్తం సొసైటీ అంతా డెవలప్ అవుతుంది అనేది మా ఉద్దేశం. అందుకని ఈ స్కూల్ ఎంచుకోవడం జరిగింది. వివేకానంద యాజ్ పార్ట్ ఆఫ్ హెచ్పిసిఎల్ విజిలెన్స్ అవేర్నెస్ వీక్ సెలబ్రేషన్స్ వీఆర్ కండక్టింగ్ అ ప్రోగ్రామ్. వీ హ్యావ్ కండక్టెడ్ ఎస్ఏ కాంపిటీషన్ టు ద కిడ్స్ విత్ ద థీమ్ సెల్ఫ్ రిలయన్స్ అట్ 75 సెల్ఫ్ రిలయన్స్ విత్ ఇంటిగ్రిటీ. సో కిడ్స్ రాయడం జరిగింది అండ్ దే హావ్ బీన్ అవార్డెడ్ We are happy and proud that the company has selected our institution for this awareness program. Like we have B.Ed. Women's College. Mostly we have only one or two male students and most of them are female students. And we are very, very, very happy that our school or our institution has been selected for this program.